ఎల్లప్పుడూ ఉండేది సత్యం, క్షణాక్షణానికి మారుతుండేది అబద్ధం. అంతే కదా, ఇప్పుడు మీ పేరేదో మీరు చెప్తే ఎప్పుడు అది ఒకటే చెప్తారు. మీ పేరు నాకు ఎందుకు తెలియాలి అని ఇంకొక పేరు చెప్తే ఒక 6 నెలలకు అడిగితే మీరు మర్చిపోవచ్చు మీరేం చెప్పారు. సో మారేది ఎప్పుడు అబద్ధం, మారంది సత్యం. కాబట్టి మారంది మన లోపల ఉంది, మారేది దాని వెలుపల ఉంది. అంతే కదా, వెరీ సింపుల్. మారేది వెలుపల ఉంది, మారంది లోపల ఉంది. ఆ లోపల మారంది ఏదో తెలుసుకునేటంత వరకు ఈ అనంత కోటి జన్మాలు మనకుంటాయి. ఉండడమే కాదు, ఆ సత్యమును తెలియనందుననే మనలకు అనంత కోటి జన్మములు గతించినవి. సో ఇంకా ముందు కూడా ఉండాలి అనంత కోటి జన్మాలంటే మనం ఆ లోపల సత్యాన్ని తెలుసుకునే అవసరం లేదు. అంతే కదా ఆయన రాసింది, ఇంతవరకు గతించినా కనీసం ఇప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. కానీ మారే దాంట్లో ఉన్న అట్రాక్షన్ మారని దాంట్లో లేదు. మారే దానిలో ఉన్న అట్రాక్షను మారని దాంట్లో లేదు. అందులో స్పిరిచువాలిటీలో వచ్చిన బాధ ఇదే. ఎంతసేపు ఆత్మ పరమాత్మ మనస్సు బుద్ధి అని చెప్తే 4 వారాలైనా ఇంకెందుకని అప్పుడప్పుడు వస్తుంటాం. అంతే కదా, ఇప్పుడు బయట ఉన్న అనేక దేవతల గురించి విష్ణు పురాణమైన వాటిలో ఇంట్రెస్ట్ ఉంది, ఒక మార్పు ఉంటుంది, ఒక చేంజ్ ఉంటుంది. వెలుపల దేని గురించి చెప్పినా దాంట్లో మార్పులు ఉంటాయి, చేంజ్ ఉంటుంది, దాంట్లో ఉన్నంత ఎంజాయ్మెంట్, మానసికమైన సంతోషం. ఈ ఆత్మను గురించి చెప్తే అది ఉండదు. ఎప్పుడు అదే అని ఎవరో ఒకరు అన్నాను, ఏం రావడం లేదు ఏమంటే, ఎప్పుడు అదే బుద్ధి అదే మనసు ఎంతదే మనసు, ఏమి డ్రై సబ్జెక్ట్ కదా, వెరైటీ కావాలి. కాబట్టి ఆధ్యాత్మిక డిస్కషన్స్ అనుకోండి, ఇంటరాక్షన్స్ కానీ తక్కువ తక్కువ వస్తారు. అది కానీ అబద్ధంలో ఉన్న ఆనందము అందము సత్యంలో లేదు, సత్యం దాని తప్పగా ఉంటుంది. అదే కదా, అబద్ధంలో ఉన్న ఆనందం అంత లేదు, ఇంకోటి అబద్ధం మారుతూ ఉంటుంది. కాబట్టి మానవుడి మనసు ఏ స్థాయిలో ఉందంటే దిగజారింది అని అనకూడదు మనం, ఎందుకంటే మీరే గొప్ప కావచ్చు. మానవుడి మనస్సు ఏ స్థాయిలో ఉందంటే మార్పు కావాలి, దానికి మారేదాని వెనక పోతూ ఉంటుంది, మారే విషయాలు కావాలి. కానీ దురదృష్టం అంటే మారే విషయాలంతా మన చుట్టూ అంతా మారే విషయాలే ఉన్నాయి. మారంది కేవలం మన లోపల ఉంది, మారనిది మన లోపల ఉంది, మారేది చుట్టూ ఉంది. మారంది సత్యం, మారనిది అసత్యం అంటే ఎల్లప్పుడూ ఉండనిదని. అంతేగాని అసత్యం అంటే అబద్ధమనే కాదు, ఎల్లప్పుడూ ఉండనిది, ఎల్లప్పుడూ మారుతూ ఉండేది. కాబట్టి మహిళామ తల్లులారా, సాధు స్వభావులారా, స్త్రీ పురుషుల దేహమున నుండి సత్యము ఒకటి, వెలుపలదే వేరే, పురుషుడు స్త్రీ అని. ఇది కేవలం ఈ టాపిక్ మహిళలు కాబట్టి చెప్పారు. ఆ సత్యమును తెలియనందుననే మనలకు అనంత కోటి జన్మములు గతి. అంటే ఈ మాటలో ఆయన చెప్పవలసిన ఉద్దేశం ఏంటి, ఆ సత్యాన్ని మన అందరం మానవులై పుట్టాం కాబట్టి తెలుసుకోవాలి, ఆయన పాద సన్నిధికి వచ్చాం కాబట్టి తెలుసుకుంటే మంచిది ఆయన చెప్పాడు. దగ్గర రాకపోతే ఏం చెప్తాడు, మనం ఆయన దగ్గరికే రాకపోతే మన ఇంటికి వచ్చేదో చెప్పాడు కదా. అట్లా ఉంటే బాగుంటుంది. రోమింగ్ గురుస్, ఎందుకంటే గురువు దగ్గర వచ్చే బదులుగా ఇవాళ రేపు ఏమైందంటే మన ఇంటికి వచ్చే గురువులే ఉన్నారు. హాయిగా టీవీ ఆన్ చేయండి, ఒక్కొక్క గురువు హాయిగా మనకి ఏ గురువులు కావాల్సే తిరగలేదు, కొంతసేపు అది చూస్తాం, అది కొంచెం ఆయన బాగలేదు, ఇంకోటి మార్పు, ఇంకోటి మార్పు, అట్లా అయిపోయింది. అంటే ఇవాళదే పరిస్థితులు అట్లున్నాయని చెప్తున్నా, వెరైటీ కావాలి మనకి. మరియు అనంత కోటి జన్మములు రానున్నదని శ్రీ భగవద్గీత పాఠక మహాశైలు అందరికీ తెలిసిన విషయమే. అందువలన దేవతలు కానీ మానవులు కానీ ఋషులు కానీ పై సత్యమును తెలిసిన జన్మముననే ధన్యులు కాగలందులకు అవకాశమున్నది కానీ అన్యథా లేదనియే సకల శృతి పురాణ ధర్మశాస్త్రముల తాత్పర్యము. అంటే జన్మరాహిత్యం కావాలంటే సత్యం తెలియాలి. ఎంత మంచి పనులు చేసినా పుణ్యకార్యాలు చేసినా లాభం లేదని రాస్తున్నాడు ఆయన.
ఈ సత్యం కేవలం మనలకే తెలియదు అని మనం బాధపడే అవసరం లేదు, దేవతలకు కూడా తెలియదు అని గురువుగారు చెప్తున్నారు. రాజు కదా చదవండి, అందుకే పుస్తకాలు ఇచ్చా. అందువలన దేవతలు కానీ మానవులు కానీ ఋషులు కానీ పై సత్యమును తెలిసిన జన్మముననే ధన్యులు కాగలందులకు అవకాశం ఉన్నది. కానీ అన్యథా లేదని సకల శృతి పురాణ ధర్మశాస్త్రముల తాత్పర్యము. ఇక్కడ తర్వాత చెప్పారు ధన్యత అంటే దానికి ఆపోజిట్ బంధము అని ఇంకొక ఒక ఐదారు లైన్ ఇలాకి వచ్చింది. ధన్యత బంధము, ధన్యుడు అంటే టు బికమ్ ఫ్రీ, ఫ్రీడమ్. కాబట్టి ఈ విషయము దేవతలకు కూడా ఋషులకు కూడా అంటే ఋషులు అంటే సాధకులు, వాళ్ళు కూడా సాధన చేస్తున్నారు. దేవతలు అంటే కామ్యకర్మలు చేసి మనకన్నా ఉన్నత స్థితులలో మనకన్నా ఉన్నతమైన సౌఖ్యాలను అనుభవించేవాళ్ళు దేవతలు అంతే. కానీ సత్యం వాళ్ళకు కూడా తెలియదని ఇక్కడ గురుగారు చెప్పడం. సో అక్కడి వరకు బాగానే ఉంది. సో ఈ సత్యం తెలుసుకోవాలంటే ఏం చేయాలి అని మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. ఏం చేయాలి నేను సత్యం తెలుసుకోవాలంటే? అట్టి సత్యమును అందుకొనవదయునన్న నియతి అవసరము. నియతి, నియతి అంటే డిసిప్లిన్, డిసిప్లిన్ అనేది అవసరం. ఇది ఎన్నోసార్లు ఇదివరకు కూడా చెప్పారు. ఈ నియతి మూడు రకాలు అన్నారు. ఒకటి శారీరక నియతి, ఒకటి ఇంద్రియముల నియతి, మూడవది మానసిక నియతి. శారీరక నియతి, ఇంద్రియముల నియతి, మానసిక నియతి అని మూడు రకాల నియతులు ఉన్నాయి. ఇదియే గొప్ప సాధనం. అంటే గురువుగారు డిసిప్లిన్కి ఎంత చెప్పినా అదే గొప్ప సాధనం అన్నాడు. నియతిని మించిన సాధనం లేదన్నాడు. అంటే ఏ సాధన చేసినా కూడా నియతిబద్ధంగా చేయాలి. ఏ సాధన చేసినా కూడా యూ షుడ్ డూ విత్ డిసిప్లిన్. అంటే ఒక పూజ చేసామనుకోండి, అది కూడా మనం ఒక డిసిప్లిన్గా చేయాలి. జ్ఞానమేని కాదు, ఏ సాధన చేసినా కూడా నియతి అవసరం. నియతి అంటే ఇక్కడ సావిత్రి కథ అవన్నీ చెప్పారు. అంటే మనం చేసే విషయంలోనే శరీరము, మనస్సు, ఇంద్రియములు మూడు కూడా దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఉండాలి. శరీరం దాని దగ్గర ఉండడం, ఇంద్రియములు దాని గురించే పనిచేయడం, మనస్సును దాని మీదనే పెట్టడం. ఇది సావిత్రి సత్యవంతుని పెళ్లి చేసుకునేటప్పుడు వచ్చింది, అది వేరే చేస్తాను కాదు. సో ఈ మూడు శరీరము, ఇంద్రియములు, మనస్సు కూడా మనం ఏ పని చేస్తే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి. శరీరం అనేది దగ్గర పెట్టుకోగలం. శరీరంతో పాటు ఇంద్రియాలు కూడా ఏం చేస్తే ఉంటాయి, ఇది లేదు కానీ ఇదే వచ్చే ప్రాబ్లం అంతా. ఇది దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. ఎందుకంటే శరీరము, ఇంద్రియములు స్థూలమైన ఆర్గన్స్ కాబట్టి వాటిని కంట్రోల్ చేయొచ్చు. ఏదైనా సూక్ష్మతరం అవుతున్న కొద్దీ దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. ఏదైనా కూడా అంటే అది మన కంట్రోల్లో ఉండదు. స్థూలమైన శరీరాన్ని కూర్చోబెట్టచ్చు, ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఒక గంట సేపు అది కూర్చుంది. కళ్ళు కూడా మూయడం ఈజీనే, కదలకుండా కూర్చోవడం కూడా ఈజీనే. ఇది కంట్రోల్ చేయడం డిఫికల్ట్. అంటే ఇప్పుడు మన చేతిలో ఇది కంట్రోల్ చేసేది మనం చేయగలమని వచ్చింది. కొంచెం బాధపడ్డా, ఇనీషియల్లీ కొంచెం బాధపడ్డా, శరీరములను ఇంద్రియములను డిసిప్లిన్గా చేయొచ్చు. అంటే ఇష్టం లేకుండా కూర్చోవచ్చు. కనీసం మనం చేయగలిగింది చేస్తే చాలు కాదు, మనము చేయగలిగింది చేస్తే చాలు అంటున్నాడు ఆయన. నువ్వు శరీరాన్ని కంట్రోల్ చేసి కూర్చోండి, ఇంద్రియములనైతే కళ్ళు మూసుకోమంటే కళ్ళు మూసుకొని చూడటం, లేదంటే గురువుగారు ఏమైనా చెప్తే అదే వింటుండాలి, ఇంకా ఆ ఈ సౌండ్స్ లేకుండా వినడం. అట్లా శరీరములను ఇంద్రియములను కంట్రోల్ చేయగలిగితే కొన్ని రోజులకు కొంతకాలానికి మనసు కూడా రెగ్యులేట్ అవుతుంది. అంతేగా నా మనసునే రెగ్యులేట్ చేయాలంటే అంత ఈజీ కాదు దాన్ని చేసేది. ఎందుకంటే మనస్సు ఏంది, అది కంట్రోల్ అయినప్పుడు మనస్సు తన ఆనందానికై వాడుకునేది మళ్ళీ శరీరం, ఇంద్రియాలే కదా. మనస్సు తన ఆనందాని కోసమై వాడుకునేది శరీరం, ఇంద్రియమే. కాబట్టి వీటిని మనం నియతిబద్ధంగా చేస్తే కొన్ని రోజులకు మనస్సు మాట వినవు ఇవి, ఇంకదేనో మాట వింటున్నాయి అనుకోండి, జస్ట్ చెప్తున్నాను. మనసు మాట వినప్పుడు మనస్సు కూడా కాక్రమేణ నిర్వీర్యం అవుతుంది, స్లోగా అవుతుంది. ఇట్ మే టేక్ టైం.
కాబట్టి మనం చేయగలిగిన దాన్ని మనం ప్రయత్నం చేయాలి ఆధ్యాత్మిక సాధకుడుగా. అందుకే ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోవయ్యా అని అంటాం. కళ్ళు మూసుకొని కదలకుండా ఒక గంట సేపు కూర్చో అని చెప్పినాడు. అది మనం చేయొచ్చు. నీ మనస్సును ఒక విషయం మీద ఏదో ఒక దాని మీద దాని గురించే ఆలోచించు, దాని గురించే ఆలోచించు అని అంటాం. దాని గురించి ఆలోచించమంటే ప్రారంభ దశలో కష్టమే, కానీ కూర్చోవడం ఈజీగా. కాబట్టి కాలక్రమేణ శరీరములను ఇంద్రియములను మనం నియంత్రిస్తూ వస్తే కొంతకాలానికి స్లోగా మనస్సు కూడా నియంత్రించబడుతుంది. ఇనిషియల్లీ కాదు, కానీ మనం ఏది చేయగలమో అది చేసే ప్రయత్నం చేయాలి. ఇదియే గొప్ప సాధనము. ఈ నియతి శరీర సంబంధము, ఇంద్రియ సంబంధము, మానసిక సంబంధము అని మూడు విధములు. ఏలనగా మన ధన్యతకు బద్ధతకు త్రికరణములే కదా సాధనలు. ధన్యతకు బద్ధత అంటే కంట్రోల్, ధన్యత అంటే ఫ్రీడమ్. ఇక్కడ తర్వాత వచ్చింది ధన్యతకు బద్ధతకు త్రికరణములే కదా సాధనాలు. మన ఆత్మ ఫ్రీ కావాలి మెయిన్, మన అసలు అల్టిమేట్ గోల్ ఏంది, మన ఆత్మ అనేది ఈ శరీరంలో బంధించబడింది, అది దీన్ని బయటకు వచ్చి ఫ్రీగా ఉండాలి అని అనుకుంటుంది. అంతే ఫ్రీడమ్ కావాల్సింది ఆత్మ, అది ఈ శరీరంలో బంధించబడింది. దాన్ని విముక్తి చేయడానికి ఈ శరీరం యొక్క, ఇంద్రియాల యొక్క, మనస్సు యొక్క నియతి అవసరం. అంతే కదమ్మ. అదేదో ఫ్రీ కావడానికి మేమెందుకు బాధపడాలి అని ఆత్మ ఫ్రీ కావడం, ఆత్మకు బాధపడండి, నేనెందుకు బాధపడాలి. అర్థమైందని చెప్పి కాదు, నువ్వు నా శరీరం రెగ్యులేట్ చేస్తే వానికి ఎవరికో ఫ్రీడమ్ వస్తే నేనెందుకు బాధపడాలి అని చెప్పి ఇంద్రియాలు కూడా అడుగుతాయి, నేను మేమెందుకు బాధపడ, నేను గట్టి కళ్ళు మూసుకొని ఎందుకు కూర్చోవాలి, ఆయన సినిమా చూస్తా, ఎవరి ఫ్రీడమ్ కోసమో నేనెందుకు చేయాలి అని అనొచ్చు కదా. మన ధన్యతకు బద్ధతకు త్రికరణములే కదా సాధనాలు. అంటే ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏమంటే శరీరమైనా ఇంద్రియములైనా స్థూలమైన ఆర్గన్సే, వాటికి జడం, అవి తమస్థితిలో ఉన్నవి, అవి తమస్సులో ఉన్నవి, వాటికి ఏం లేదు, వాటి కంట్రోల్ మైండే, వాటి కంట్రోలు మైండ్ చెప్పినట్టే వింటాయి. అంతే కదా, మైండ్ చెప్పినట్టే వింటాయి. అంటే విషయం ఏమిటంటే మైండ్ చెప్పినట్టు విన్నా, మైండ్లో మొత్తం అక్కడ రెండు ఉన్నాయి, ఇవాళ మైండ్ బుద్ధి అని రెండు ఉంటాయి మనకు. సో ఆ బుద్ధి అనే మాట ఇచ్చిపెట్టదా, మంచి మనసు చెడ్డ మనసు కొంచెం చేపడి పెట్టుకుందాం అట్లా. మంచి వైపు ఇంక్లైన్ అయ్యే మనసు, చెడు వైపు ఇంక్లైన్ అయ్యే మనసు అని మనసునే రెండు రకాలుగా విభజించు. చెడు వైపు ఇంక్లైన్ అయ్యే మనసు అక్కడిక్కడ తిరుగు హాయిగా ఉండు అన్నట్టు, మంచి వైపు ఇంక్లైన్ అయ్యే మనసు అని చూసి కొంచెం కంట్రోల్ చేసుకోవయ్యా, ఎందుకైనా మంచిదే. సో ఇక్కడ దీని తర్వాత గురువుగారు రెండు పదాలు చెప్పారు, స్వేచ్ఛ స్వాతంత్ర్యము అని. స్వేచ్ఛ రెండు పదాలు డిఫరెన్స్. నాకు స్వేచ్ఛ రావాలి అనొచ్చు, నాకు స్వాతంత్రము రావాలి. స్వేచ్ఛ అంటే నా ఇష్టం వచ్చినట్టు ఉండడం, ఫ్రీడమ్ డూ వాట్ ఎవర్ యు వాంట్, ఫ్రీడమ్ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్. స్వాతంత్రం అంటే దానికి ఏం పదం ఉంది, ఇండిపెండెన్స్. భారతదేశానికి స్వాతంత్రం రావాలంటే ఇండిపెండెన్స్ అని అంటాం కదా మనం. స్వేచ్ఛ స్వాతంత్రం, స్వేచ్ఛ అంటే నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అనేది స్వేచ్ఛ. స్వేచ్ఛకు ఆపోజిట్ ఏమి నియతి, నేను చెప్పినట్టు ఉండాలి అనేది స్వేచ్ఛగా డిసిప్లిన్. స్వాతంత్ర్యం అంటే ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ కోసం ఎవరు బాధపడతారు, ఇండిపెండెన్స్ కోసం ఎవరు బాధపడతారు, ఎవరు డిపెండెన్స్ వల్ల బాధపడుతున్నారు, వాడు నాకు డిపెండెన్స్ వద్దు ఇండిపెండెన్స్ కావాలి అని అంటాడు. అంతే కదా, ఇప్పుడు ఇవాళ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మన అన్నిటికోసం వాళ్ళ మీద డిపెండెంట్, వాళ్ళు మనల్ని ఏలినప్పుడు నేను చెప్తున్నా, వీ వాంట్ బికమ్ ఇండిపెండెంట్. స్వాతంత్ర్యం,
సో ఇక్కడ ఇండిపెండెన్స్ కావాల్సింది ఆత్మకు. ఆత్మ ఇండిపెండెన్స్ స్వాతంత్రాన్ని కోరుతోంది. అర్థమైనా? సో ఇక్కడ గురుగారు ఏమన్నారు, ఆత్మకు స్వాతంత్రం రావడమే ధన్యత అన్నారు. ఆత్మకు స్వాతంత్రం రావాలంటే శారీరక నీతి, ఇంద్రియ నీతి, మనోనీయతి అని అన్నారు. సో శారీరక ఇంద్రియక తీసేద్దాం, మనకొద్దు. మనస్సుని ఏది, మనస్సుకు స్వేచ్ఛ కావాలి, మనస్సుకు స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛతో ఉంటే ఆత్మకు స్వాతంత్రం దొరకదు, అంతే కదా. మనస్సును నియతి కంట్రోల్ చేయాలి అని అంటున్నారు. మనస్సు కంట్రోల్ వల్ల ఆత్మకు స్వాతంత్రం ఇస్తుందో ఫర్దర్ ఈ టాపిక్ తర్వాత వస్తుంది మనం, అర్థమైందా. సో మన మనస్సు స్వేచ్ఛను కోరుతున్నది, మన ఆత్మ స్వాతంత్రాన్ని కోరుతుంది. రెండు మన లోపలనే ఉన్నాయి. ఒకటి స్వాతంత్రాన్ని కోరుతుంది, ఒకటి స్వేచ్ఛను కోరుతుంది. ఈ స్వేచ్ఛను నియంత్రించకపోతే నీకు స్వాతంత్రము రాదు. స్వేచ్ఛను నియంత్రించకపోతే నీకు స్వాతంత్రం రాదు. మనస్సు ఎందుకు స్వేచ్ఛను కోరుతుంది? మనస్సుకు డిసిప్లిన్ చేస్తే ఎందుకు? అది వద్దంటుంది. అక్కడ పోవాలి. స్వేచ్ఛ అంటే ఏంది? నా ఇష్టం వచ్చిన చోటికి పోతా, ఇష్టం వచ్చినప్పుడు వస్తా, ఇష్టం వచ్చినప్పుడు రాను. స్వేచ్ఛ అదే, ఇష్టం వచ్చినప్పుడు వస్తా, ఇష్టం వచ్చినప్పుడు రాను. నాకు మూడు ఉంటే మెడిటేషన్ చేస్తా, మూడు లేకపోతే మెడిటేషన్ చేయను. ఒక డిసిప్లిన్, ఒక కట్టుబాటులో ఉండాలి ఏ సాధనలోనైనా. ఇది ఆధ్యాత్మిక స్పిరిచువల్ సాధన అని కాదమ్మ. మీరు పుస్తకం చదివితే కూడా నాకు ఇష్టం వచ్చినప్పుడు చదువుతా, ఇష్టం వచ్చినప్పుడు చదువు అని ఒక డిసిప్లిన్గా ఈ టైంలో చదువు అని అంటారా లేదా? ఈ టైంలో నువ్వు చదువు, ఏ పనికైనా ఒక డిసిప్లిన్ అనేది అవసరము. కానీ మనస్సుకి ఎప్పుడు డిసిప్లిన్ ఇష్టం లేదు ప్రాథమిక దశలో. ఎందుకంటే ఈ డిసిప్లిన్ అనేది ఆ టెంపరీగా ఆ మూమెంట్లో కొంచెం బాధాకరంగా ఉంటుంది, అంతే కదా. పిల్లవాడు ఉన్నాడు, వాడు మంచిగా చదివి పరీక్ష చదివి బాగా పాస్ కావాలంటే మనస్సును కంట్రోల్ చేసి రూమ్లో కూర్చొని చదవాలి. దానివల్ల టీవీ చూస్తే నాకు ఆనందంగా ఉంది, వాడు అది స్వేచ్ఛ. పుస్తకం చదవడం నియతి, ఆపోజిట్ టు స్వేచ్ఛ. ఆ మూమెంటరీ హ్యాపీనెస్ కోసం వాడు బాధపడకుండా దాన్ని కంట్రోల్ చేయగలిగితే వాడు ఆ క్లాస్ నుంచి పాస్ అయ్యి ఉన్నత స్థాయికి పోతాడు, అంతే కదా. అంటే ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏమిటి, ఉన్న స్థితిలో ఉంటానంటే నో ప్రాబ్లం. స్వేచ్ఛ, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవాలంటే స్వేచ్ఛ వల్ల లాభం లేదు, నియతి కావాలి. ఇది మామూలు రొటీన్ లైఫ్లో ఉంది, దీనికి స్పిరిచువాలిటీ అవసరం లేదు. నువ్వు మూడో క్లాస్ నుంచి నాలుగో క్లాస్ నువ్వు పోవాలంటే నీ ప్లెజర్స్, టెంపొరరీ ప్లెజర్స్ను కంట్రోల్ చేసుకొని నీకు ప్రోగ్రెస్ కావాలంటే కొంచెం నీకు డిసిప్లిన్ కావాలి. సో సాధారణ భౌతిక జీవితంలోనే నీవు ఒక ఉన్నత స్థాయికి పోవాలంటే కొంచెం సేపు నీ స్వేచ్ఛను కంట్రోల్, అంటే నువ్వు మనసు చెప్పినట్టు వినలేవు, మనసు బాధపడుతుంది, డస్ నాట్ మ్యాటర్. బట్ లాంగ్ రన్లో యూ విల్ బి బెనిఫిటెడ్, లాంగ్ రన్లో యూ విల్ బి బెనిఫిటెడ్. లాంగ్ రన్ అంటే ఏమవుతుంది? ఇక్కడ భౌతిక జీవితంలో లాంగ్ రన్ అంటే నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్. స్పిరిచువాలిటీలో లాంగ్ రన్ అంత తొందరగా అంత బాగుంటుండే, అట్లా అంత షార్ట్గా లేదు. ఈ జీవితంలో కొంచెం దారిస్తే కొంచెం నెక్స్ట్ జీవితంలో కొంచెం ఉన్నత స్థితికి పోతావు, ఆ నెక్స్ట్ జీవితంలో ఇంకొంచెం ఉన్నత స్థితి. అట్లా నువ్వు ఎదుగుతూ 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 అనేక జన్మలైనాక నీవు గమ్యాన్ని చేరుతావని అదొక సిద్ధాంతం, అవునా కదా. అంటే దానికి ఈ జన్మలో నువ్వేం చూడొద్దు అంటేట్లేదు. ఎందుకంటే మనస్సు ఎంతసేపు తాత్కాలికంగా ఈ జీవితానికే పరిమితమైంది మనస్సు, ఈ జీవితానికే పరిమితమైంది మనస్సు. ఈ జీవితంలో నేను హ్యాపీగా ఉండాలా, వచ్చే జన్మ ఉందో లేదో నాకేం తెలుసు, ఎవరో చెప్పింది. అది కేవలం నమ్మకం, అంతే కదా. ఈ జీవితం సత్యం, ఈ జీవితం సత్యం, అవునా కదా. తర్వాత ఉందా లేదంటే నాకు తెలియదు. తెలియని దాని గురించి ఉన్న జీవితాన్ని నేను పాడు చేస్తుంటే ఎట్లా? మన ఆర్గ్యుమెంట్ కరెక్టే కదా, తప్పలేదు. సరే నీ ఇష్టం. సో ఇక్కడ ఏమవుతుంది, గురువు మీద విశ్వాసం ఉండాలి. ఫస్ట్ నమ్మాలి ఈ జీవితం అయినాక మరో జీవితం ఉంది, ఇదివరకు ఎన్నో జన్మలు అయిపోయినాయి, నా లోపల ఉన్న సత్యాన్ని తెలుసుకోనందువల్ల అది తెలుసుకోకుంటే ఇంకా ఎన్నో జన్మలు వస్తాయి.
సో ఇక్కడ గురువు మీద కానీ, పెద్దలు రాసిన పుస్తకాల మీద కానీ, పెద్దల వచనాల మీద కానీ ఒక విశ్వాసం ఉంటేనే అవుతుంది. నమ్మకం లేదే ఏమీ లేదు, అంతేనా? సో అది కలగనంత వరకు రావాలి. అది కలగకుంటే మనసు ఎప్పుడు కూడా స్వేచ్ఛ నుంచి దూరం కాదు. మెయిన్ ఐడియా అది. కాబట్టి ఈ జీవితానికి పరిమితమైన భౌతిక జీవితంలోనే స్వేచ్ఛ నియతికి ఇంత ఇంపార్టెన్స్ ఉంటే మరి ఆధ్యాత్మిక జీవితంలో ఎంత ఉండాలి అనేది మనం ఆలోచన చేసుకోవాలి. సో స్వాతంత్రం కావాల్సింది ఆత్మకు, స్వేచ్ఛ కావాల్సింది మనస్సు. మనస్సు ఎంతసేపు ఈ జీవితానికే పరిమితం అవుతుంది, ఫర్దర్ తెలియదు. సో ఏలనగా మన ధన్యతకు బద్ధతకు త్రికరణములే కదా సాధనలు. ఇంతకంటే నాలుగవ సాధన ఎచ్చటను లేదనియే మనకు మహాత్ములు చెప్పుట. అంటే ఉన్నవే మూడు సాధనలు, ఉన్నవే మూడు, అంటే ఉన్నవే మూడు పరికరాలు. శరీరం అనే పరికరము, ఇంద్రియములు అనే పరికరము, మనస్సు అనే, ఇవి సాధనలు. ఇంతకంటే నాలుగవ సాధన ఎచ్చటను లేదనియే మనకు మహాత్ములు చెప్పుట. శరీరము స్థూల కారణము గనక మొదట దీనిని నియమించవలయును. స్థూల కారణం అంటే కనిపించే పరికరం అన్నమాట. సో ఇదే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు, ముందు కూర్చో ఒక దగ్గర, కదలకుండా ఒక దగ్గర కూర్చో. శరీరము స్థూల కారణము గనుక మొదట దీనిని నియమించవలయును. నువ్వు ముందు కూర్చుంటే వచ్చి ఇక్కడ రోజు. రెండవ సాధనము ఇంద్రియములు, అంతే కదమ్మా. నువ్వు ముందు రెగ్యులర్గా వచ్చి ఒక గంట సేపు ఇక్కడ కూర్చుంటే తర్వాత మెల్లగా కళ్ళు మూసుకొని చెప్తాము, నువ్వు రాకనే పోతే ఎక్కడ చెప్తావు. సో మొదట శరీరాన్ని కంట్రోల్ చేయగలిగితే నెక్స్ట్ స్టెప్ ఇంద్రియాలను కంట్రోల్ చేయడం. రెండవ సాధనము ఇంద్రియములు, ఈ రెండు కూడా స్థూల సాధనాలే. ఈ ఇంద్రియ సాధనము శరీర సాధనము కన్నాను నాజూకైనది. నాజూకైనది దానికన్నా సూక్ష్మతరమైనది అని గ్రాస్ సప్టల్ అంటారు. ఈ ఇంద్రియ సాధనము శరీరం సాధనము కన్నాను నాజూకైనది. కాన రెండవ క్లాసులో ఇంద్రియములను స్వేచ్ఛగా విషయములందు జననివ్వక, అంటే మొదటి క్లాసు గురుగారు 1, 2, 3 అని పెట్టిండ్రు. ఫస్ట్ స్టాండర్డ్ వచ్చి కూర్చో, నువ్వు కళ్ళు తెరువు, చెవులు తిప్పు, మెడలు తిప్పు, గడియారం చూడు, అటు చూడు, గడ్డ కొట్టే వాటి చూడు, కూర్చో. కనీసం వచ్చి కూర్చో ఇక్కడ. అది ఫస్ట్ సాధనం. అంటే అక్కడ ఇంద్రియాలు కంట్రోల్ లేదు. అంటే నాలుగు రోజులు బుద్ధిగా రోజు స్కూల్కి వచ్చి కూర్చో, నువ్వు పాట వినకున్నా పర్వాలేదు, వచ్చి కూర్చుంటే చాలు. నువ్వు స్కూల్కే రావు, స్కూల్కి రాకుంటే ఇంద్రియాలు సాధన. సో ఫస్ట్ క్లాస్ ఓన్లీ టు కమ్ అండ్ సిట్ ఇన్ ది స్కూల్. ముందు ఒక రెగ్యులారిటీ మెయింటైన్. స్కూల్కి వచ్చినాక మెల్లగా వాడికి చెప్తా, అంటే ఇది కళ్ళు మూసుకోవాలి, సార్ ఏదో పాఠం చెప్తున్నాడు అక్కడ. సో మొదటి మెట్టు శరీరాన్ని కంట్రోల్ చేయాలి, రెండవ మెట్టు ఇంద్రియాలను కంట్రోల్. రెండవ క్లాసులో ఇంద్రియములను స్వేచ్ఛగా విషయములను జననివ్వక నియతిబద్ధములుగా చేయవలయను. ఈ రెండు క్లాసులైనా మూడో క్లాస్ ఉంది. అనంతరము మహాచాపల్యము గల మనోరూప సాధనను నియమవంతముగా చేయవలేదు. సో ఈ రెండు అయినాక థర్డ్ స్టెప్ అది, మనస్సును కంట్రోల్ చేయాలి. ఫస్ట్ ఈ 2 అయితే ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఇది కళ్ళు మూసుకొని రెగ్యులర్గా శరీరాన్ని కంట్రోల్ చేసి పట్టుదలతో కళ్ళు మూసుకోగానే మనసు కంట్రోల్కి రాదు. వీటిని కంట్రోల్ చేసినంత సులభం కూడా కాకపోవచ్చు, కానీ వీటిని కంట్రోల్ చేస్తే అది విధి లేక అది కూడా అక్కడ ఆగిపోతుంది కొన్ని రోజులు. ఇట్ హ్యాస్ టు స్టాప్, నో క్వశ్చన్. అర్థమైంది? ఎందుకంటే మనసు మాట వినేవాటిని కంట్రోలే. ఇంకా అది ఎవరికి చెప్పాలి? అటు బయటికి ఉండి కాడు కదలంటుంది. అర్థమైందా మీకు? అంటే ఈ ఇట్లా పోతున్నాం, మనస్సును కంట్రోల్ చేయకుండా ఇట్లా కమ్ ఇన్ దట్. అంటే మనకి ఏది ఈజీ, ఫస్ట్ బాడీ, తర్వాత ఇంద్రియాలు, ఆటోమేటిక్. థర్డ్ ఇంకా యూ స్టార్ట్ కంట్రోలింగ్ యువర్ మైండ్. అంటే వీటిని కంట్రోల్ చేస్తే ఇవి, ఇది కూడా హెల్ప్ చేస్తుంది మనసు కంట్రోల్. సో మూడవ క్లాసు మనోరూప సాధనను నియమవంతముగా చెయ్యవలేదు. ఇంతవరకు చెప్పిన తర్వాత ఇటుల చెప్పుట చేత మనస్సు, ఇంద్రియములు, దేహము ఈ మూడును సాధనము కానీ సాధకుడు కాదని తమరందరికీ తెలియటలో కష్టము ఏమీ లేదని
నా విశ్వాసము. సో ఇక్కడ కొంచెం ఇంకోటి ఇక్కడ తిప్పేశాడు ఆయన, చెప్పే విషయం మార్చాడు, సినిమా మార్చేసాడు ఒకటేసారి. ఏం చెప్పాడు? అయ్యా ఈ శరీరము ఇంద్రియములు మనస్సు సాధనాలు అన్నాడు. అంటే ఇవి పరికరాలు, ఇవి నేను కాదు అని అంటున్నాడు. ఫస్ట్ పాయింట్, అక్కడ మళ్ళా ప్రాబ్లం వస్తుంది మనకు. ఇవి పరికరాలే కానంటే, అంటే ఈ పరికరాలు కలిగిన వాడు ఒకడు ఉన్నాడు, ఎవడో ఒకడు. అసలు ముందు ఇవి పరికరాలు అనే జ్ఞానం వస్తే వీటిని వాడేవాడు ఒకడున్నాడు అనేది అది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ పరికరాలే నేననుకుంటుంటే ఇంకేమో అర్థమైనా, ఈ పరికరాలే నేననుకుంటే వీటిని ఉపయోగించేవాడు ఎవడి కోసమైతే ఈ పరికరాలు భగవంతుడు మనకిచ్చాడు అనేవాడు వాడెవడో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అర్థమైనా, అంతే కదా. సో ఇక్కడ వచ్చింది ఏమి, నీకు ఇచ్చిన పరికరాలకు స్వేచ్ఛ లేకుండా వాటిని నీ కంట్రోల్లో పెట్టుకోని చెప్తున్నాడు. అంతే కదా అల్టిమేట్ చెప్పడం అది, ఇవి పరికరాలే. ఇటుల చెప్పుట చేత మనస్సు ఇంద్రియములు దేహము ఈ మూడును సాధనము కాని సాధకుడు కాదని తెలుసుకోవాలి. అయితే సాధనములకు దేహ ఇంద్రియ మనస్సులను నేను నేనని ఒప్పుకొని మన వైపు త్రిప్పుకొనుట మన పొరపాటు అనుటలో నిర్వివాదమని తెలియట సులభమే కదా అని ఆయనకు సులభం కావచ్చు. ఆయనకు సులభంగా మనకు ఇంకా అంత సులభం లెవెల్లో రాలేవారు. అంతే కదా. సో ఫస్ట్ ఏమో ఇవి నియతి అన్నారు, తర్వాత ఏమంటుండే ఇవి పరికరాలు అన్నాడు. ఇవి పరికరాలు అంటే ఈ పరికరాలను ఉపయోగించేవాడు ఒకడున్నాడు. ఒకటి, ఈ పరికరాలను ఎవడైతే వాడుతున్నాడో వాడు బందీగా అయిపోయాడు. వాడు ఈ పరికరాలకు బందీ అయిపోయినాడు. విషయం అర్థం చేసుకోండి. అసలు వాడికి ఈ పరికరాలు ఎందుకు ఇచ్చాడు అనేది మళ్ళా పోవాలి. ఆదిలో భగవంతుడి నుంచి ఎవడో దూరమైనాడు, మనం దూరమైనాం ఆయనకు. దూరమై బాధపడుతుంటే అయ్యో వీడు మళ్ళా నన్ను చేరాలని ఆయన మనకు కొన్ని పరికరాలు ఇచ్చాడు. మనంతగా మనం పోలేం కాబట్టి ఏడు మూడు పరికరాలు ఇచ్చాడు. ఒకటి శరీరము, ఇంద్రియములు, మనస్సు అనే పరికరాలు మనకిచ్చాడు. అంటే ఆ పరికరాలను తెలివిగా వాడుకొని తిరిగి మనము మన గమ్యం చేరాలి అని, అది ఆయన గోలు. భగవంతుడు అనుకున్నాడు బాబు అట్లా అనాదిగా ఈ పరికరాలను వీటితో వస్తున్నాం మనము. ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నామంటే ఈ పరికరాలే నేననుకుంటున్నాం, పరికరాలే నేనను. కాబట్టి ఏమైంది, ఏ పరికరాలు అయితే మనం వాడుకొని తిరిగి ఆయన చేరాలనో ఆ పరికరాలే నేననుకొని ఆ పరికరాల ఆనందం కోసం, వాటి సుఖం కోసం, వాటి సంతోషం కోసం జీవితాలంతా మనం ఖర్చు చేసుకుంటూ పోతున్నాం అన్నమాట. అర్థమైంది, ఈ పరికరాలే నేననుకుంటుంటే క్వశ్చన్ ఏమి. కాబట్టి ఈ మనస్సు నేను కాదు, ఇది నాకు భగవంతుడు ఒసగిన పరికరం, దీన్ని కేవలం నేను ఒక పరికరంగా వాడాలి. మరి అంత జ్ఞానం కలిగాక ఇంక సాధన ఎందుకు? ఏం సార్ అంత జ్ఞానం కలిగా ఇంక సాధన ఎందుకు? ఇంక వాడు వచ్చే అవసరమే లేదు, స్టాప్. కాబట్టి ఇవి కేవలం నా పరికరాలు అని తెలుసుకోవడానికి, ఆ జ్ఞానం కలగడానికి ఏం చేయాలి, వీటి స్వేచ్ఛ ప్రవృత్తిని కంట్రోల్ చేసి వాటిని ముందు నియతిగా ఉంచు అని అంటున్నాడు ఆయన. ఫస్ట్ కంట్రోల్ దెమ్, పరికరాలని కంట్రోల్ చేయి. కంట్రోల్ అంటే ఏమేమి వస్తుంది క్వశ్చన్, నేను చెప్పినట్టు వినడమే కంట్రోలు, నేను చెప్పినట్టు వినడమే కంట్రోలు, నేను చెప్పినట్టు వినకుంటే నో కంట్రోల్. సో ఇక్కడ డిసిప్లిన్ అనే పదానికి అర్థమైంది కదా. నేను అంటే ఎవడో కనపడనోడు ఒకడు, ఒక బుద్ధి అనుకుందాం ఇప్పుడు, వాడు చెప్పినట్టు వినడమే డిసిప్లిన్. అట్లా నియతిబద్ధంగా జీవిస్తే కొన్ని రోజులకు మనకు ఒక జ్ఞానం కలుగుతుంది. ఏమి, ఇవి పరికరాలు అనే జ్ఞానం ముందు కలగాలి కదా, ఇది నేను అనే జ్ఞానం మనకు కలగాలి. సో ఇక్కడేమైతోంది, అవి చెప్పినట్టే వింటున్నాం. శరీరము చెప్పినట్టు నేను వింటున్నాను, నా శరీరం నాకు సౌఖ్యం కావాలంటే శరీరం చెప్పినట్టు నేను వింటున్నా. ఎందుకు వింటున్నా, ఈ శరీరమే నేను అనుకుంటున్నా కాబట్టి.
అర్థమైందా? ఈ శరీరం నేను కాదు, నేను చెప్పినట్టు వినాలంటే ఇంపాసిబుల్. కాబట్టి శరీరాన్ని మనం నియతిగా పెట్టడం మొదటి, ఇక్కడ గురువుగారు కూడా ఇదివరకు చెప్పారు కర్మయోగంలో, ఆయన చెప్పాడు మనం కామ్యకర్మ నిష్కామకర్మ అని ఇదివరకు ఎన్నోసార్లు చెప్పారు. కామ్యకర్మ ఎందుకు చేస్తాము? ఈ శరీరము సుఖముగా ఉండాలి, ఈ శరీరము కంఫర్టబుల్గా ఉండాలి, ఇప్పుడు లేని సౌఖ్యాల కన్నా ఉన్నతమైన సౌఖ్యాలు ఈ శరీరానికి కావాలి అని మనం చేసే పనులనే కామ్య కర్మలు అన్నారు. నిష్కామ కర్మ అంటే ఏమిటి? ఏమీ కోరికలు లేకుండా కర్మ చేయడం అని. ఇప్పుడు ఈ లెవెల్లో సో ఇక్కడ గురువుగారు ఒక దగ్గర యోగ ప్రస్థానంలో చెప్పారు, నిష్కామ కర్మ వల్ల స్థూల దేహ అభిమానము తగ్గును అని రాశాడు ఆయన. నిష్కామ కర్మ వల్ల స్థూల దేహ అభిమానము తగ్గును. ముందు అభిమానం తగ్గుతూ పోతే అప్పుడు వస్తుంది ఆ జ్ఞానం, ఏమిటి ఇది నేను కాదు అనే జ్ఞానం. ఈ అభిమానం పెంచుకుంటూ పోతే అదే నేను అని మాయలో మునిగిపోతున్నాను అంతే కదా. అదే నేను అని మాయలో మునిగిపోవడానికి కారణం ఏమిటంటే అభిమానం. కాబట్టి మనం కామ్యకర్మలు చేసేటంత వరకు ఇది నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ బేసిక్ థింగ్ ఏమిటంటే కనవి నేను కాదు, ఇవి కేవలం పరికరాలు, ఇవి నా ప్రగతికై నేను తెలివిగా వాడుకోవడానికి భగవంతుడు నాకు ఇచ్చినవి అనే జ్ఞానం మనకు రావాలి. అది ఇమీడియట్లీ రాదు. ఆ జ్ఞానం రావాలంటే అవి చెప్పినట్టు నేను వినకుండా, నేను చెప్పినట్టు అవి వినే స్థాయికి మనం ఎదగాలి అంతే కదా. అవి ఎప్పుడు స్వేచ్ఛనే కోరుతుంటాయి. అవి ఎప్పుడు శరీరం ఎప్పుడు స్వేచ్ఛను కోరుతుంది. గంట సేపు ఇక్కడ కూర్చోవడం ఎందుకయ్యా అని అంటది, ఇక్కడ పోయి తిరిగి వస్తాడు, స్వేచ్ఛ కావాలి. మనసు ఎప్పుడు ఇదే డ్రై సబ్జెక్ట్ ఎందుకు అక్కడ పోయి ఇంకేమైనా మార్పు. స్వేచ్ఛ అంటే ఏమిటి? అది కొంచెం సేపు, ఇది కొంచెం సేపు, ఇది కొంచెం సేపు, ఇది కొంచెం సేపు కావాలి అని. నేను నా మనస్సును ఎందుకు బాధ పెట్టను? అదే నేను అనుకుంటున్నా కాబట్టి. నేను నా శరీరాన్ని ఎందుకు బాధ పెట్టను? అదే నేను అనుకుంటున్నా కాబట్టి అంతే కదా. సో అదే నేను అనుకున్నప్పుడు ఏమిటి? అది చెప్పినట్టు నేను వింటా. అదే నేను అనుకున్నప్పుడు అది చెప్పినట్టు నేను వింటా. సో ఇది ఎన్నో జన్మల నుంచి నడిచి పోతోంది 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 పోతుంది పోతుంది. అది నేను కాదు అని తెలుసుకోవడానికి ఫస్ట్ స్టెప్ నియతి. దాని ముందు కంట్రోల్ చేయి, అప్పుడు దాని కంట్రోల్ నీ మీద పోతుంది. ఇప్పుడు నువ్వు దాని కంట్రోల్లో ఉన్నావు, ఇప్పుడు నీవు దాని కంట్రోల్లో ఉన్నావు. ఇది ఒక్కరోజు కాదు, ఎన్నో కోట్ల జన్మల నుంచి నువ్వు దాని కంట్రోల్లో ఉన్నావు. ఇప్పుడు దాన్ని నీ కంట్రోల్లో రావాలంటే నువ్వు దాని కంట్రోల్ నుంచి బయటికి రావాలి. నువ్వు దాని కంట్రోల్ నుంచి బయటికి రావాలి ఫస్ట్. వచ్చినాక అది నీ కంట్రోల్లో. ఎంత చూడలేదు దాంట్ దట్ ఈజీ, అసలు చాలా కష్టం. కాబట్టి ముందు నియతి స్టార్ట్ చేయవయ్యా అని. మనము సద్గురువు దగ్గరకు వచ్చి ఆయన చెప్పినట్టు నియతిబద్ధంగా చేస్తే, అంటే కేవలం మన పరిశ్రమే కాకుండా ఆయన కృప వల్ల కూడా ఇవి మన కంట్రోల్కి వస్తాయి. కేవలం మన పరిశ్రమతో కాదు, మనమే చేయాలంటే కాదు, అఫ్కోర్స్ మన ఎఫర్ట్ ఉండాలి, ఆయన హెల్ప్ కూడా ఉండాలి, లేకుంటే కాలే కాదు. కాబట్టి ఇప్పుడు అల్టిమేట్లీ మనం వచ్చిన కంక్లూజన్ ఏమిటంటే, నియతిబద్ధమైన జీవితము, డిసిప్లిన్డ్ లైఫ్ వల్ల అల్టిమేట్లీ మన గోల్ ఏమిటంటే, ఏవైతే నేను అనుకుంటున్నానో అవి కేవలం పరికరాలు అనే జ్ఞానం మనకు కలిగినప్పుడు, ఇవి ఎవరి పరికరాలు అని అవి డౌట్ వస్తుంది మైండ్లో. డౌటే రాదు నాకు అంతే కదా. ఇవి ఎవరి పరికరాలు, ఎవడు పరికరాలు, ఓనర్ ఎవడు అని మనకు ఒక డౌట్ రావాలి మనకు, అర్థమైందా? ఆ పరికరాల ఓనర్ ఎవడో డౌట్ అని వచ్చినప్పుడు వాడి కోసం చూస్తాం, వాడెవడో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో ఆ ప్రయత్నంలో అల్టిమేట్లీ మనం దేని గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తామో దానిలాగే మారడం, అది వేరే, అది లాస్ట్ చాప్టర్. అట్లీస్ట్ ప్రయత్నం చేయాలి కదా, హూ ఈజ్ ది ఓనర్ ఆఫ్ దిస్ ఇన్స్ట్రుమెంట్. కాబట్టి అంత ఈజీ విషయం కాదు. అంటే ఇప్పుడు మనం ఉన్న ప్రస్తుత మానసిక స్థితిలో అది అంత సులభమైన కార్యం కాదు. అంటే కేవలం మన పరిశ్రమతో కాదు అని చెప్తున్నాం మీకు. అల్టిమేట్లీ
మన పరిశ్రమ ఒక 5% అయితే ఆయన పరిశ్రమ 95%. కానీ ఈ 5% పరిశ్రమ అయితే ఉండాలి, అర్థమైందా అమ్మ? 5% పరిశ్రమ ఉండాలి. ఏమైనా 5% పరిశ్రమ ఉంటే ఆయన దగ్గరికి రావడమే ఇది పెద్ద పరిశ్రమ. గురుగారు ఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు అస్. మనం 5% పరిశ్రమ చేసి ఆయన దగ్గరకు వస్తున్నామంటే ఈజ్ వెరీ గ్రేట్ఫుల్ టు అస్. అంటే వీ షుడ్ గివ్ హిమ్ ఎన్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ అవర్ సేక్. అంతే కదమ్మా, గురుగారు మన మీద పనిచేయాలంటే మనం ఆయనకు ఒక అవకాశం, మనం ఒక అవకాశాన్ని ఇవ్వాలి ఆయనకి. కాబట్టి 5% పరిశ్రమ ఏం లేదు, మనం వచ్చి ఆయన దగ్గర కూర్చోవడం, ఇంకా మిగతాదంతా చూసుకుంటాడు. అవునా కదా? సో స్వేచ్ఛను కోరేవి శరీరములు, ఇంద్రియములు, మనస్సు, వాటిలో ఉన్నదో ఉంది ఒకటి, అది స్వాతంత్రాన్ని కోరుతుంది. నంబర్ 1 అంటే ఇండిపెండెన్స్. కానీ ఇప్పుడేమైంది, డిపెండెన్స్ అయిపోయిందండి. ఇది డిపెండెన్స్ ముఖ్యమే. డిపెండెంట్ లేకుండా ఎట్లయింది? అవి లేకుండా అది అక్కడికి పోలేదు. భగవంతుడు పిచ్చోడే మనకు శరీరాలు, ఇంద్రియాలు, మనసు లేదు కదా మనం ఆయన నుంచి దూరమైనప్పుడు. ఏమ్మా నువ్వు నాకు దూరం అయిపోయినావే, తిరుమలగిరిలో ఉన్నావు, నీకు ఒక కారు ఇస్తా, మీ అమ్మని చూసుకొని రా పోయేది. కారు ఎందుకు ఇచ్చాడు ఆయన మీ అబ్బాయికి? ఎప్పుడు కావాల్సే అప్పుడు సులువుగా హాయిగా మిమ్మల్ని చేరడానికి, తల్లి పాద పద్మాల దగ్గరికి ప్రతి ఆదివారం శరీరం రావడానికి ఒక కారు. కాబట్టి భగవంతుడు తెలివి లేని వాడవే, శరీరాలు, ఇంద్రియాలు, మనసు మనకి ఇవ్వలేదు. కాబట్టి ఆయన నుంచి దూరమైన మనము మళ్ళీ ఆయనను చేరడానికి ఈ 3 అవసరమే. ఇవి లేకుండా ఆయన దగ్గర పోలేం. ఇవి లేకుండా ఆయన పోగలిగితే, అవి ఇవ్వకపోతే ప్రాబ్లమే ఉండేది కాదు మనకు. ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయంటే భగవంతుడు ఎంతో ప్రేమతో మనకిచ్చిన పరికరాల వల్ల. ఈ 3 పరికరాలు, శరీరము, ఇంద్రియములు, మనస్సు అనే పరికరాల వల్ల మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆయన ఒక ఉద్దేశంతో ఇస్తే మనం ఒక ఉద్దేశంతో ఉండి, ఆయన ఉద్దేశం వేరే, మన ఉద్దేశము వేరే. కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే, వీటిని నిర్దాక్షిణ్యంగా బయటపడేస్తే మళ్ళీ ఆయన చేరలేం కదా. కాబట్టి భగవంతుడు ఇచ్చిన పరికరాలను మనము తెలివిగా వాడుకోవాలి, మనము తెలివిగా వాడుకోవాలి. అంటే ఇప్పుడు మనం తెలివిగా వాడుకోవడం లేదు. మనమే నిజంగా తెలివైన వాళ్ళమైతే మనం వాటిని వాడుకునేవాళ్ళం ఆయన ఇచ్చానుసారం. దురదృష్టవశాత్ ఏమవుతుంది? అవి మనల్ని వాడుకుంటుంది. అవి మనల్ని, అవునా కదా, అవి మనల్ని వాడుకుంటుంది. కాబట్టి మనం ఈ విషయాలన్నీ తెలిసినప్పుడు కనీసం సద్గురు సన్నిధానానికి వచ్చినప్పుడు, అయ్యా నువ్వేదో పరికరాలు ఇచ్చావట మాకు, అవి పరికరాలనే జ్ఞానాన్ని కలిగించి వాటిని మేము తెలివిగా వాడుకునే స్థితికి మనల్ని దయచేసి తీసుకొని వెళ్ళవయ్యా అని సద్గురువును భక్తితో, ప్రేమతో ప్రార్థించడమే కావాలి. కరెక్టేనండి? మనం ప్రార్థించడం లే, పరికరాలకు ఇంకా బలం కావాలి, నా శరీరం ఇంకా బాగా స్ట్రాంగ్ ఉండాలి, నా మనసుకు ఇంకా సంతోషం కలగాలి, నా నేత్రాలకు ఇంకా మంచి మంచి ప్రోగ్రాములు కావాలి, ఆ టీవీ కొనడానికి డబ్బులు, అది కొనడానికి ఇంకా పైసలు నాకి. పరికరాల ఆనందాని కోసమే గురువును కోరుతున్నాం మనం, పరికరాల సౌఖ్యాని కోసమే ఆయన గుడి చుట్టూ తిరుగుతున్నాం. ఇది ఎక్కడ ప్రాబ్లం, అర్థమైంది? ఆయన ఏం చేస్తాడు బాబు, ఫోన్లో ఇంకేం చేస్తాం, కనీసం నా దగ్గరికైనా వచ్చాడు, నా దగ్గరకు వచ్చాడు కాబట్టి కొన్ని రోజులకైనా నేను చెప్పిన మాట వింటాడేమో అని మనము కోరే పిచ్చి కోరికలన్నీ ఆయన తీరుస్తాం. ఏం చేస్తాడు మరి వాటుడు, కనీసం ఎప్పుడో నా మాట, కనీసం వచ్చాడు కదా, కనీసం నా దగ్గరికి వచ్చాడు కదా. అలా ఆయన దగ్గరకు వచ్చిన వాడని ఆర్తి అర్థార్థి అన్నారు, అంతే కదా. ఆర్తి అంటే ఏమమ్మా, నాకు బాగా జ్వరం వస్తే గుడికి, ఇప్పుడు ఒక ఆయన బాగా జ్వరం వచ్చి కాలు చేతులు నడవలేకపోతున్నాడు, చెప్పిండు, ఫోన్ చేసి చెప్పిండు, ఒక వెండి గిన్నె గురువుగారికి ఇస్తున్నాను నేను, రేపు పొద్దున గురువుగారికి కొబ్బరికాయ కొట్టి దాంట్లో తీపి ప్రసాదం చేసి రేపు ఆయనకు. నేను అబద్ధాలు ఎప్పుడు చెప్పను,
ఆయన రుద్రాజు ఆయన పూజ చేయించమని చెప్పింది. ఇప్పుడు ఒక ఆయన ఫోన్ చెప్తుంది, వెండి గిన్నె కూడా పంపిడు, డబ్బులు ఉన్నాయి, ఆస్తి అంటే ఏదో బాధలో ఉన్నాడు. ఇన్ని రోజులు బాగుండే ఆయన, ఇప్పుడు బాధలో నడవడానికి రావడం లేదు, కాళ్ళు ఆయన నడవలేకున్నాడు. బాబు ఈ కాంట్ వాక్ నడవలేకపోతే క్లినిక్లో కూర్చోలేడు, క్లినిక్లో కూర్చోకుండా డబ్బులు రావు. అర్థమైంది, పట్టేది రావు. ఎందుకు వెండి ఈ వేళ వెండి కింద అయితే ఆయన అక్కడ క్లినిక్లో ఒక రోజు కూర్చుంటే బంగారు గిన కొనుక్కుంటుంది, బంగారు గిన కొట్టు. ఇది ఆర్తి అంటే ఆయనకి ఏదో వ్యాధి వచ్చింది కాబట్టి గురువు గారిని గురించి ఫోన్ చేసింది. సరే ఇంకా నెగటివ్ వద్దు మనం చేయం చెప్పు. ఇంకెప్పుడైనా ఇక్కడ ఫంక్షన్ రావండి, నాకు ప్రాక్టీస్ ఉంటుంది సార్, నేను రాలేను. అన్నీ బాగున్నాయి, ఇంకా డబ్బులు కావాలి, ఇంకా ప్రాక్టీస్ బాగా పెరగాలనుకొని ఆయన కూడా కొబ్బరికాయ కొట్టి, అది అర్థార్థి. ఈ ఆర్తి అర్థార్థులకు వాళ్ళ కోరికలు తీరుతుంటే గురువు మీద ఒక విధమైన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం అయితే కలుగుతుంది కదా, అరే నాకు కాలు చేసి పడిపోయినప్పుడు గురువు గారికి ఏదో వేస్తే వచ్చిందనో, నా ప్రాక్టీస్ గురువు గారి దయ వల్ల పెరిగిందో, ఈ గురువుకి ఏదో పవర్ ఉంది. గురువు గారికి ఒక చిన్న కుర్జీ వేసి ఇక్కడ కూర్చోబెడతాడు. ఏదో ఒక సమయంలో ఈ డబ్బు వల్ల ఏం లాభం లేదు, దీనివల్ల నాకు కావాల్సింది దొరకలేదు అనే ఒక అసంతృప్తి వాడికి కలుగుతుంది. ఒకరోజు కలగకుండా ఉండదు, ఇది గ్యారంటీ. ఎప్పుడో ఒకసారి మనం అందరం అక్కడ చేరవలసిన వాళ్ళమే, అందులో ఏమాత్రం అనుమానమే లేదు. అటువంటి వాడికి ఎప్పుడో ఒక మంచి క్షణంలో ఒక జిజ్ఞాస కలుగుతుంది, ఇది కాక ఇంకేదో ఉంది, అది ఏమో నేను తెలుసుకోదలిచినా అని, దాన్నే జిజ్ఞాసు అని. అర్థమైందా? అప్పుడు చిన్న కుర్జీ ఉంది కదా, ఎక్కడికి రావడానికైతే ఆర్తి అర్థార్తి స్టేజ్లో టైం లేదో అక్కడికి రావడం మొదలు పెడతాడు అన్నమాట. అక్కడికి రావడం మొదలు పెడతా అంటే అడ్రస్ ఉండాలి కదా ఆయన దగ్గర, కుర్జీ అయితే ఉండాలి కదా. కాబట్టి గురువుగారు ఆయన హృదయంలో ఒక చిన్న కుర్జీ సంపాదించడానికి ఆయన ఆర్తి స్టేజ్లో అర్థార్తి స్టేజ్లో హెల్ప్ చేస్తారు, తప్పులేదు. ఎందుకంటే జిజ్ఞాస అవుతారు, ఆయనకు తెలుసు ఎప్పుడు ఇట్లాగే ఉండే. ఇప్పుడు మన పిల్లవాడు ఎంత వెధవ చేష్టలు చేసినా, ఎంత మూఢుడైనా, ఎంత హీనమైన పరిస్థితిలో ఉన్నా తల్లికి ఏముంటుంది, అరే ఇప్పుడు దాకొచ్చి తర్వాత అయినా బాగుపడుతుంది అనుకోదా, నిలబడుతుంది అని నిలబడదు. తల్లి ప్రేమ కదా, ఎప్పుడైనా మంచి కూడా అట్లనే ఆ తల్లి కూడా తప్పకుండా వీడెవరో రోజు జిజ్ఞాస అవుతాడు అని ఆశ ఉంది. కాబట్టి ఈ ఆర్తి అర్థార్తి కోరు ఇప్పటి అల్టిమేట్లీ విషయం ఏమిటంటే, కనీసం మనకు అంతో ఇంతో ఈ పుస్తకాలు చదివి అంతో ఇంతో సాధన చేశాము కాబట్టి గురువు గారిని కోరవలసింది ఒకటే, ఈ శరీరము ఈ ఇంద్రియములు ఈ మనస్సు నిన్ను చేరడానికి నీవు నాకు ఇచ్చిన పరికరాలు అనే జ్ఞానాన్ని నాలో కలిగింపజేయో గురువు చేయని మెచ్చుకుంటే తప్ప కొన్ని రోజులు తప్పకుండా. అట్లీస్ట్ ఒక తపన అయితే కలిగింది కదా, ఒక తపనైతే కలిగితే అప్పుడు ఆయన మన జీవన మార్గాన్ని జీవన విధానాన్ని నిర్దేశిస్తాడు, ఎట్లా పనిచేయాలి ఏం చేయాలని చెప్తాడు. ఇప్పుడు అట్లా లేదు, మనమే మన జీవన విధానం ఈ విధంగా నిర్దేశించి ఇట్లా చెయ్యని ఆయనకు చెప్తున్నాం అన్నమాట. అట్లా కాకుండా ఆయనకు మనము కాంతి. సో ఇది ఇట్లా చెప్పుట చేత ఈ మూడును సాధనము కాదు, సాధనము కానీ సాధకుడు కాదని తమరందరికీ తెలియటలో కష్టమేమి లేదని నా విశ్వాసము. అదైపోయింది తల్లులారా, అంత ఇదంతా మిమ్మల్ని అడ్రస్ చేస్తుంది. ఈ కరణము, కరణము అంటే పరికరములు, అలా ఎందు నేను అను అభిమానమునే పెద్దలు అహంకారం అని. కాబట్టి అహంకారం అంటే చాలా ఈజీగా మనకు అర్థమయ్యేటట్టు చెప్పారు. ఈ శరీరము నేను అనుకుంటే అహంకారం, ఈ ఇంద్రియములు నేను అనుకుంటే అహంకారం, ఈ మనస్సు నేను అనుకోవడమే అహంకారం. అది అహంకారం అంటే ఏమిటో గురువుగారు చాలా క్లియర్గా చెప్పారు. ఈ
పరికరముల యందు నేను అను అభిమానముననే అభిమానమునే పెద్దలు అహంకారమనియు. ఈ కరణములకు సంబంధించిన వస్తువుల యందు నావి అను అభిమానమును మమకారమనియు మన పెద్దలు చెప్పుట వాళ్ళు. అంటే మన శరీరానికి సంబంధించిన పిల్లలు భార్య దీనికి ఆనందాన్ని ఇచ్చే డబ్బులు వస్తువులు ఇళ్ళు మేడలు కార్లు ఇవన్నీ వాటి మీద ఉన్న అభిమానాన్ని మమకారం. నా శరీరము నా ఇంద్రియములు నా మనస్సు నేను అనుకోవడం అహంకారం. వీటికి సంబంధించినవి వీటికి ఆనందాన్ని ఇచ్చే పరిసరాల్లో చుట్టూ ఉంటాయి కదా వాటి మీద ఉన్న అభిమానాన్ని మమకారము. ఇది అహంకారము అది మమకారం. మన పెద్దలు చెప్పుట వాస్తవము. ఇట్టి అహంకార మమకార త్యాగము ప్రపంచమున నుండ స్త్రీలకు పురుషులకు అత్యవసరం అంటున్నాడు ఆయన బాబు. అన్నిట్లో తొందరపడితే ఎట్లా నిదానం అది ఆయన దృష్టిలో అత్యవసరం. ఆయన దృష్టిలో అంటే ఇప్పుడు మీరు నా దృష్టిలో ఉన్నారు నా దగ్గర ఉన్నారు ఏదో అడ్రస్ కనుక్కో దగ్గరికి వచ్చారు కనీసం. ఎందుకంటే ఈ జన్మయాగం మనం ఎక్కడ ఉంటామో తెలియదు అంతే కదమ్మా. ఏదో మన అదృష్టం కొద్దో ఆయన అదృష్టం కొద్దో మనం ఆయన సన్నిధానానికి వచ్చాము కాబట్టి ఈ టైం ఇది అత్యవసరం. అంటే యూజ్ దిస్ టైం ప్రెషియస్లీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలా అవసరం నీ జీవితంలో. వేరేవి కావు. ఏమిటి నీ జీవితంలో చాలా అవసరము? స్త్రీ పురుషుల దేహమునందుండు సత్యము ఒకటియే. అది తెలుసుకుంటేనే నేను జనన మరణ పరంపర నుంచి దూరము. అది నా గోల్. నాలో ఉన్న సత్యమైన పదార్థాన్ని తెలుసుకోవడమే నా గోల్. ఎందుకు నేను ఒక మానవుడై పుట్టినందు. అది ఒక సద్గురువు సన్నిధానంలో నేను ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టు నేను నడుచుకుంటే నాకు దొరకడం సులభం. సో ఇది దానికి మనం ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. అర్థమైందమ్మా. అంటే మన జీవన లక్ష్యాలు ఉంటాయి కొన్ని. రోజు భోజనం చేయడం, అంతో ఇంత ఎంజాయ్మెంట్ చేయడం, అక్కడిక్కడ తిరగడం, అన్నీ ఇవన్నీ మన జీవితంలో ప్రయారిటీస్ అన్నమాట. సో ఇప్పుడు మనమేమైంది అవన్నీ 1, 2, 3, 4 పెట్టి నా లోపల ఉన్న సత్యాన్ని తెలుసుకోవడం లాస్ట్ ప్రయారిటీ. అంటే మనకు టైం ఉన్నప్పుడు. అర్థమైందా? అట్లా కాకుండా దానికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇదంతేనమ్మా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీస్ అంతే. ఆర్డర్ ఆఫ్ ఏం సరోజరామ్ గారు, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. సత్యం తెలుసుకోవడమే నా జీవితంలో టాప్ ప్రయారిటీ. మిగతావన్నీ అది అంటే సాధన చేయడానికి టైం అయినప్పుడు నేను టీవీ చూడు, వద్దలేదు నేను సినిమా చూడు, దోస్తులు చదువు, న్యూస్ పేపర్ చదువు, ఏ వద్దనలే ఆయన. కానీ దీనికి టాప్ ప్రయారిటీ. అర్థమే? కాబట్టి ఏమిటి, ఉదయం లేయంగానే మొదటి పని ఇది చేయాలి. గురువుగారు చెప్పిన సాధనతో నీ జీవితం నీ యొక్క దినము ప్రారంభం కావాలి. అట్లా కాకుండా నా జీవితం న్యూస్ పేపర్ రీడింగ్తో ప్రారంభం అవుతుందంటే ఫినిష్, ఇంకా టైం దొరకదు. కాబట్టి దీనికి మనం టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఈ లైఫ్ ఇది వచ్చే ప్రాబ్లం ఏమంటే కాలం స్వల్పం. కాలం చాలా స్వల్పం మనకు. ఆ ఉన్న కాలంలో ఎక్కువ అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి. ఉన్నదే ఓ 10 ఇయర్స్ 15 ఇయర్స్ కనీసం మాలాంటి వాళ్ళకి. నీకంటే ఇంకా 30, 40 మాలాంటి వాళ్ళ కాలము చాలా స్వల్పం. కాబట్టి ఆ ఉన్న కాలాన్ని నేను ఐ హ్యావ్ టు మేనేజ్ ఇట్ వైజ్లీ. I have to manage it from left over with wisdom. నేను ఇంకా 18 ఏళ్ళ రాకేష్ లాగానే యాక్టివ్గా ఉంటాను కష్టం. వాడికి టైం ఉంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ చాలా అవసరం. టైం మేనేజ్మెంటు చాలా అవసరం. ఎందుకంటే ఇటువంటి పరిసరాలు మనకు తర్వాత దొరకచ్చు, ఇంతకన్నా మంచి కూడా దొరకచ్చు, దొరకకపోవచ్చు. ఇప్పుడు దొరికింది కాబట్టి ఈ ఉన్న లిమిటెడ్ పీరియడ్ని మనము తెలివిగా వాడుకుంటే మంచిది. అది గురువు గారు యొక్క ఇది ఆశ మన మీద. కాబట్టి ఈ అహంకార మమకార త్యాగమును అంటే ఇది ఈ అహంకారం అంటే ఈ శరీరం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, ఈ ఇంద్రియం నేను కాదు అనేది అహంకార త్యాగం.
ఈ అహంకార మమకార త్యాగమును పై త్రికరణ నియతితోనే పొందవలయును అని ఇప్పుడు ఆయన చెప్పి అంతే కదా. అంటే ఈ అహంకారం పోవాలన్నా మమకారం పోవాలన్నా ఈ నియతి అవసరం. డిసిప్లిన్ ఆఫ్ ది బాడీ, డిసిప్లిన్ ఆఫ్ ది ఇంద్రియాలు, డిసిప్లిన్ ఆఫ్ ది మైండ్తోనే ఇది అవుతుందయ్యా మీకు. అదర్వైజ్ ఇట్ ఈజ్ వెరీ వెరీ ఇంపాసిబుల్ అని ఆయన గురుగారు చెప్తున్నారు ఇందులో. ఏమ్మా ఇక్కడ ఆపుదాం, కనీసం లేట్గా స్టార్ట్ చేసినా ఇన్ టైం ఫినిష్ చేయాలి. ఏం సార్ కనీసం వచ్చేది లేట్ అయినా పోయేది ఇన్ టైం పో. చెప్పండి సార్ ఇది తీసుకోండి. కానీ మనం అయితే పదేళ్ళు డెఫినెట్ పోతాం, ఉండే ఛాన్స్ కూడా చెప్పలేము కాబట్టి ఆయన అత్యవసరం అన్నాడు.